వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ దిస్ ఈజ్ షాన్వి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం ఎలా ఉన్నారు సార్ అసలు అసైన్ లైన్స్ అంటే ఏంటి ఒకళ్ళు ప్రభుత్వ భూములు కొనకూడదు అన్నారు కదా ఒకళ్ళు కొంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అంటారు నేను ఇంతమంది వీడియో కూడా చెప్పా అసైన్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు ఒకప్పుడే దానికి ఫెసిలిటీస్ ఆంధ్రలోనే తెలంగాణలో చెప్పా అక్కడ ఆంధ్రాలో అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కన్నా ముందర ఎవరికైనా వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ప్రభుత్వం భూములు ఇచ్చింది ఎకరాల తడి భూమి మూడు ఎకరాలు మెట్ట భూమి ఐదు ఎకరాలు అప్పుడు పాపం వీక్ పూర్లెస్ పర్సన్స్కి ప్రభుత్వాలు ఆ రోజులు ఇచ్చింది ఆ భూములు ఎనభై నాలుగు యాభై నాలుగు ముందు వాళ్ళు అమ్ముకున్నారు కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కొంతమంది గిఫ్ట్ కూడా చేసుకున్నారు తప్పు లేదు ఆ తర్వాత అసైన్ల్యాండ్స్ యాభై నాలుగు తర్వాత కొంతమంది పంతొమ్మిది వందల ఏడు కన్నా ముందర కూడా కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకున్న అది వేరే విషయం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక చట్టం వచ్చిందో ప్రొవిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వచ్చిందో అక్కడి నుంచి ఆగిపోయింది బండి అక్కడి నుంచి మటుకు ఎవరు కూడా ప్రభుత్వ భూములో ఉండటం ఉండచ్చు నెరేజ్ వారసత్వంగా కూడా ఆ ప్రభుత్వాలు ఎంతోమంది ఉన్నారు ఉంటున్నారు కూడా ఇప్పుడు కూడా కానీ ఆ భూములు మటుకు ఎవరు కూడా అమ్మడు అమ్మకూడదు ఎవరికి మార్టికేజ్ చేయకూడదు ట్రాన్స్ఫర్ చేయకూడదు కాకపోతే ఒక్క వెసులుబాటు ఏమి ఇచ్చిందంటే ప్రభుత్వ భూమిలో ఎవరైనా విత్తనాలు కానీ ఏమైనా కొనుక్కోవాలంటే అది కోఆపరేటివ్ సొసైటీస్లో కనుక ఆ భూమిని మీరు కానీ మార్టికేజ్ చేసుకొని మీరు కనుక విత్తనాలు విత్తనాలు తీసుకొచ్చి తప్ప అంతకుమించి వేరే రీజనే ఉండకూడదు వేరే గ్రౌండే ఉండకూడదు అంతే తప్ప మీరు దాని విత్తనాలు అంటే ప్రభుత్వం సరే అది హెల్ప్ అనమాట గవర్నమెంట్ కాబట్టి అది విత్తనాలకు మటుకు మీరు మాటకే చేసుకోవాలి డబ్బు లేకపోతే ఒకవేళ అది చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ అంతకు మించి పంతొమ్మిది వందల ఏడు తర్వాత అటు ఆంధ్ర అయినా సరే ఇక్కడ తెలంగాణ అయినా సరే ఎవరు కూడా ప్రభుత్వ భూములు దయచేసి కొనకండి నాకు వస్తున్న వీడియోలు అదే సార్ ఇప్పుడు కూడా చాలామంది డౌట్లు ఇంకా డౌట్స్ అదే క్రియేట్ చేస్తున్నారు ఐదు ఎకరాలు మంచి భూమి సార్ భూమి కొనుక్కోమంటారా అంటే ఒకటే అడుగుతా ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రభుత్వ భూమే ప్రైవేట్ భూములు అని అడిగా అంటే ప్రభుత్వ భూములు అంటే కొనకండి ఇమీడియట్లీ చెప్పా ప్రభుత్వ భూములు అసైన్ ల్యాండ్స్ కానీ బొక్కు భూములు కానీ ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ జోలికి పోకండి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనవసరంగా కొనేసి తలవాతుకొని మీ డబ్బుని అనవసరంగా ఇన్వెస్ట్ చేసి మీరు చట్టాలు చదవండి ఒకసారి ప్రభుత్వ భూమి యొక్క ప్రొహిషన్ ఆఫ్ యాక్ట్ చదవండి ఒకసారి ప్రొహిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఒక చట్టం బుక్ ఉంది అది ఆ బుక్లో చెప్తాను క్లియర్ కట్గా చెప్తాను ఇది ఎస్ఐన్ ల్యాండ్స్లో ఎస్ఐన్ ల్యాండ్స్లో వెనకాల పట్టాలో కూడా వెనకాల క్లారిటీగా రాశాడు ఒకవేళ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఏడు కన్నా ముందర కూడా సరే ఎవరికైనా ఆ భూములు ఇస్తే వెనకాల పట్టాలు క్లియర్ రాశారు ఈ భూమిలో మీరు ఉండొచ్చు కానీ ఈ భూమిని మీరు ఎవరు కూడా ఈ ఇచ్చిన పట్ట భూమి వెనకాల ఎవరు కూడా అమ్మకండి కొనకండి గిఫ్ట్ చేయకని సేల్ చేయ అన్ని రకాలుగా క్లారిటీగా రాసింది భూమిలో ఆ డాక్యుమెంట్లో పట్టాలు రాసింది వెనకాల ప్రభుత్వం కాబట్టి ఈ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రొబిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత మటుకు ఎవరు కూడా దయచేసి ప్రభుత్వ భూములు ఎవరో కొనకండి ఒకవేళ భూమిలో మీరు ఇన్వెస్ట్ చేసినా మీరు వెనకాలే ప్రభుత్వానికి తెలిసినా ఆ ప్రభుత్వం వెంటనే దాన్ని వాపసు తీసుకునే ఆస్కారం ప్రభుత్వానికే ఉంది మీరు కోర్టుకు పోయినా మీకు ఒక సెంట్ కూడా మీకు భూమి రాదు ముందరే చెప్తున్నా కాబట్టి కొనే ముందర ఒకసారి పీఓటీ యాక్ట్ చట్టం చదువుకోండి చట్టం అనే క్లియర్గా ఉంది ఆ చట్టంలో క్లియర్గా చెప్తుంది ఇది ప్రభుత్వ భూమి ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములు ఆంధ్ర అయినా తెలంగాణ అది మీరు చూసుకోవట్లే ఎంతసేపు మీ డౌట్స్ నాకు ఫోన్ చేసి నన్ను కనుకోమోసారి కొనచ్చా కొనకూడదు అంటారు నేను మట్టుకు ఎలా చెప్తాను లేని ఎలా చెప్తాను కొనుగోని ఎలా చెప్తాను అనంతంగా అది తప్పు కదా నేను చెప్పినా రాంగ్ అవుతుంది కదా ప్రభుత్వ భూమి అంటే కొనకూడదు అది ఒకప్పుడు ఎప్పుడో ఇచ్చింది అది నైన్టీన్ సెవెంటీ సెవెన్ కన్నా ముందర నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే తెలంగాణలో ఇచ్చింది బిఫోర్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఆంధ్రాలో ఇచ్చింది అది కూడా అందరికీ కాదు వీకర్ సెక్షన్స్ వాళ్ళకి అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఈ అసైన్ ల్యాండ్స్ ఓన్లీ ఇద్దరికే వర్తిస్తుంది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకే వాళ్ళకే ఇచ్చింది పేదవాళ్ళు వాళ్ళే వాళ్ళే చాలా ట్రైబల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకే భూములు హెల్ప్ చేసింది ప్రభుత్వం అందుకని ఓసీలు బీసీలు వీళ్ళకి కాదు ఇచ్చింది ఆ ప్రభుత్వం భూమి ఎస్సీ అండ్ ఎస్టీ క్లియర్గా ఉంది దాంట్లో తెలంగాణ సరే ఆంధ్రా సరే ఈ భూములు వీళ్ళకే ఇచ్చింది కాబట్టి ఆ భూముల జోలికి ఇప్పుడు కూడా దయచేసి ఎవరు కొనకండి సార్ మేము సార్ మేము ఎస్టీ సార్ ఎస్టీసార్ అంటే ఎవరైనా సరే ఇప్పుడుగా ఆ ఫెసిలిటీనే లేదు ఇప్పుడు నేను ఎస్సీ చేసి ఎస్సీ కొనాలని ఇప్పుడు ఇప్పుడు లేదు కదా ఒకప్పుడు ఇచ్చింది ప్రభుత్వం హెల్ప్ చేసింది పేదవాళ్ళకి హెల్ప్ చేసింది వాళ్ళకి అది కూడా వాళ్ళకి ఇద్దరికే కానీ ఇప్పుడు మటుకు అది లేదు కాబట్టి మీరు ఎవరు కూడా దయచేసి ప్రభుత్వ జోలికి వెళ్ళకండి ప్రభుత్వ భూమిని ఎవరు కొనకండి కొంటే మీరే నష్టపోతారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ అ వెరీ నైస్ టాకింగ్ టు యూ మీ నుంచి మేమైతే చాలా విషయాలు తెలుసుకున్నాము ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని అనుకుంటున్నాము సో మీకు కూడా ఇలాంటి విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే తెలియజేయండి సార్ అయితే ఖచ్చితంగా మనకి రి రిప్లై అయితే ఇస్తారు సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ